ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారములు. ముఖ్యంగా పొద్దుటూరు పట్టణ ప్రజలకు మీ కౌన్సిలర్ బసు మురళి అలియాస్ వంగనూరు మురళీధర్ రెడ్డి చెప్పడం ఏమనగా, నిన్నటి దినం రాచమ్మల్ల శివప్రసాద్ రెడ్డి విలేకరులు అడిగిన దానికి సమాధానంగా బసు మురళిని సస్పెండ్ చేసినాం అని చెప్పినాడు. దానికి ఈరోజు నా సమాధానం ఏమంటే, సస్పెండ్ చేసినారు అని అంటే నాకేమన్నా సోకాజ్ నోటీస్ ఇచ్చినారా, నా సంజాయిసి అడిగినారా, నీకు నువ్వే సస్పెండ్ చేసినారు అని ప్రెస్ మీట్లలో చెప్తాండవు. సస్పెండ్ చేసింటే నన్ను 1 వీక్ క్రితం పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, నన్ను శివచంద్రారెడ్డి, ఇర్ఫాన్ బాషా గారిని పిలిపించి మాతో 2 గంటలు మాట్లాడినారు. మరి సస్పెండ్ చేసినట్టుని ఎందుకు పిలిపించినారు, ఎందుకు మాట్లాడినారు, మేము చెప్పాల్సినటి పెద్దలకు ఏం చెప్పాలనో అన్నీ చెప్పినాం. ఇతనికి టికెట్ ఇస్తే ప్రొద్దుటూరులో ఒక సీటు పోతుంది, అభ్యర్థిని మార్చండని మేము చెప్పాల్సినదంతా చెప్పినాము, ఇంకా కొన్ని విషయాలు చెప్పినాము, అవన్నీ సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాము. ఈరోజు నువ్వు నన్ను సస్పెండ్ చేసినా అని అంటాండవు. పొద్దుటూరు పట్టణ ప్రజలు శాశ్వతంగా నిన్ను సస్పెండ్ చేసే సమయం ఆసన్నమైంది. నౌ టైం స్టార్ట్. నీ శాశ్వతంగా నువ్వు ఇంట్లో కూర్చుండేదానికి, ఇంకా పోతే నువ్వు చేసినటి చెప్పుకుంటా పోతే నీ గురించి రోజు కథ చెప్పచ్చు, రోజు కథ నీ గురించి. నువ్వు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. ఏ రోజైనా పార్టీ కార్యకర్తల పరిస్థితి కానీ పార్టీ నాయకుల పరిస్థితి కానీ నువ్వు చూసుకున్నావా, ఇంట్లో పనుకున్నావు నువ్వు? ఈ బసు మురళి పోయినాడు స్టేషన్ల కాడికి, ఇంకొకసాటికి సస్పెండ్ చేసినారు నన్ను మున్సిపాలిటీలో, పోలీసు కేసులు పెట్టినారు, అయినా నేనేం భయపడలే. పార్టీ కోసం కాంప్రమైజ్ కాకోకుండా వర్క్ చేసిన నాకుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అవినాష్ రెడ్డి సార్ మీద కానీ ఉండే అభిమానంతో అంకితభావముతో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకోకుండా పార్టీకి పనిచేసిన. ఆ రోజు నువ్వు ఇంట్లో పనుకున్నావు. ఈరోజు పవర్ వస్తానే మాలాంటోళ్లను ఏం చేశావో పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఎందుకు మాలాంటోళ్ళని అంటామంటే, నీ దగ్గర చెంచాగిరి చేయాల, ఆ చెంచాగిరి మేము చేయలేము. నేను కానీ శివచంద్రారెడ్డి కానీ ఇంకొకరు కానీ అందరు ఉన్నారు. ఈరోజు ఉండేటోళ్ళం ఉండం. కొందరు వాళ్ళ పరిస్థితులు బాగలేక నీ నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక పోలీసులతో కానీ ఇంకొకరితో కానీ రకరకాల కారణాల వలన నీ ఎమ్మడు ఉన్నారు. రేపు అందరూ ఒకరొకరు పార్టీ మారేటోళ్ళే, ఎవరు నీ ఎమ్మడి ఉండరు, ఎవరు ప్రేమతో లేరు, ఎవరు అభిమానంలో లేరు నీ ఎమ్మడి. టీబంకుల గారు పోయి విచారించు పొద్దున నీ గురించి ఏం చెప్తారో. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నాడు పొద్దుటూరులో, బీసీ ఎమ్మెల్సీ. ఆయన మొన్నటి దినం జమ్మలమడుగులో బీసీ సభ అని పెట్టినాడు, ఆ మొన్నటి దినం మైదుగురులో పెట్టినాడు, ఆ మొన్నటి దినం కమలాపురంలో పెట్టినాడు. ఎక్కడుండాడు ఆయన బీసీ ఎమ్మెల్సీ ఉన్నాడు ఆ ఊర్లో, ఆయన పార్టీకి పనిచేసినాడు అంటావు. ఎక్కడ చేస్తున్నాడు ఆయన? నీ ఓటు ఏమని అడిగినాడా? ఏదైనా బీసీలకు మీటింగ్ పెట్టినాడా? సమావేశం పెట్టినాడా? ఊర్లు ఇసు తిరుగుతున్నాడు నీ ఏటుకు భయపడి. బీసీ సభ పెడితే స్టేజ్ ఎక్కేదానికి లేదు, అతని ఆహ్వానం లేదు. ఇది నీ పరిస్థితి. పొద్దుటూరులో బీసీలకు ఉండే విలువ
ఫైనల్గా అతనికి నన్ను సస్పెండ్ చేసిన అంటున్నాడు పార్టీ నుంచి. అతన్ని ప్రజలు సస్పెండ్ చేసే టైం దగ్గర పడిందని చెప్తున్నా. ఈరోజు ఎమ్మెల్సీ ప్రొద్దుటూరులో ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని ఉన్నాడు. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడయ్యా? ఆయన ఒక బీసీ లీడర్, బీసీ కమిటీకి చైర్మన్. మళ్ళా పొద్దుటూరులో ఏమన్నా ఓట్లు ఏమైనా తిరుగుతున్నాడా? ఆయన ఎక్కడెక్కడో ఊర్లు వేసి తిరుగుతున్నాడు. పొద్దుటూరులో బీసీలకు సరైన ప్రాధాన్యత లేదు అని శివచంద్రారెడ్డి అధిష్టానం చెప్పింది అన్నాడు. అధిష్టానం పక్కన నేనున్నా ఆ రోజు, మేము చేయమని చెప్పినాం. అతనికి టికెట్ ఇస్తే చెయ్యము, మార్చండి చేస్తాము అని చెప్పినాం. మేము మా అభిమానులతో, మా నాయకులతో, మా ఇంట వచ్చేటోళ్లతో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని మా నిర్ణయం ప్రకటిస్తాం.